ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు దిన వాక్యదాన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతినిత్యం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంశంలో భాగంగా మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ప్రారంభించుకోవాలి. ప్రారంభించుకోవటానికి ముందు గత తరగతుల్లో మనం మత్తయి సువార్తను మనం ధ్యానించాం. అనుదిన వాక్య ధ్యానాల ద్వారా మార్కు సువార్త, లోక సువార్త మరియు యోహాన్ సువార్తను కూడా మనం ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించడానికి ముందు అసలు అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని ఎవరు రచించారు, ఏ ఉద్దేశంతో రచించారు, ఎవరి కోసం దాన్ని రచించారు, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క పర్పస్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఏమంటారంటే, దీని వాస్తవానికి ఇది పరిశుద్ధాత్మ కార్యాలను కూడా కొంతమంది దీన్ని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది అపోస్తుల కార్యాలను కనుక మనం చూస్తే సంఘ ప్రారంభం ఏ విధంగా జరిగింది, ఆ చరిత్ర అంతా కూడా మనకి వివరించుకుంటూ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ద హిస్టరీ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ అంటాం, అంటే ప్రారంభ దినాల్లో ఆది సంఘం యొక్క చరిత్ర అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఏం చేస్తుందంటే, ఈ సువార్తలకు, పౌలు రాసిన పత్రికలకు, పేతురు రాసిన లేకపోతే యోహాన్ రాసిన పత్రికలకు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది, వారధిలాగా పనిచేస్తుంది. అంటే సువార్తలు మనం బాగా అర్థం చేసుకోవటానికి, తర్వాత ఈ అపోస్తుల కార్యాల తర్వాత ఉన్న ఈ లేఖనాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవటానికి ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఒక వారధి, బ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇట్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గాస్పల్ టు ద పౌల్ లెటర్స్, లేకపోతే ఎంటైర్ న్యూ టెస్టమెంట్కి గాస్పల్స్ మధ్యలో ఒక వారధిలాగా ఇది పనిచేస్తుందని చరిత్రగా బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడతారు. అయితే దీని యొక్క రచయితను మనకు చూస్తే ఇతను లోక వైద్యుడైన లోక అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే మొదటి వచనం ఉంటుంది. ఇది లోక రాసినటువంటి రెండవ గ్రంథం. మొదటి గ్రంథం లోక సువార్త, మూడవ గాస్పల్ మనకు తెలుసు, మూడవ సువార్త అది లోక సువార్త. కాబట్టి లోక సువార్త మరియు ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా లోక రాయటం జరుగుతూ ఉంటుంది. ఈ లోక ఎవరంటే తను యూదుడు కాదు, అన్యుడు అని మనకి తెలుస్తూ ఉంటుంది. పౌలు కొలసి రాసిన పత్రికలో 4:10 11-14 కూడా తను అన్యుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇతను యూదుడు కాదు. అదేవిధంగా లోకాను గురించి మనం చూస్తే ఇతను ఒక వైద్యుడు, ఈజ్ ఏ ఫిజిషియన్. అదేవిధంగా పౌలుకి ముఖ్యమైన స్నేహితుడు అని మనం ఇట్టగే పసిగట్టవచ్చు, ఎందుకంటే పౌలు మిషనరీ జర్నీస్ అన్నింటిలో కూడా లోక తన వెంటే ఉంటాడు. కాబట్టి తను ఒక వైద్య వృత్తి నుంచి దేవుడు నమ్ముకున్నాడు. అదేవిధంగా తను పౌలుకి మంచి స్నేహితుడే ఉన్నాడు. మంచి స్నేహితుడు మాత్రమే కాదు, పౌలుతో పాటు జత పనివాడు, ఈజ్ ద కోవర్కర్ ఆఫ్ పాల్. కాబట్టి పౌలుకి జతవర్కర్గా, జత పనివాడిగా మనం చూస్తూ ఉంటాం. ఫిలిమోను రాసిన ఆ పత్రికలో 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పౌలుతో కలిసి ఆయన పనిచేశాడు, పౌలుకి స్నేహితుడు. అంతమాత్రమే కాదు, పౌలుని మొదటిసారి చెరసాల్లో వేసినప్పుడు మరియు చివరిసారి చెరసాల్లో వేసినప్పుడు పౌలుతో పాటు పౌలను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఈ లోక ఒక్కడే పౌలుని అంటిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఈ లోక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ భూమి మీద ఆయన చేసిన యొక్క పరిచర్యలో లోకాలు వెళ్ళే, కానీ ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఆ విషయాలన్నీ కూడా గ్రహించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాలన్నీ కూడా మన కోసం వ్రాయించి పెట్టాడు. కాబట్టి దీని ఆథరు ఎవరంటే రచయిత లోక అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే ఇది రాసిన రచనా కాలాన్ని చూస్తే క్రీస్తు శకం 63 లేకపోతే 62 నుంచి 64 మధ్యలో దీన్ని రాసినట్టుగా చారిత్రక ఆధారాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. దీని కీవర్డ్స్ లేకపోతే దీని ప్లాన్ కనుక మనం చూస్తే దీంట్లో ఉన్న ముఖ్యమైన వచనం మొదటి అధ్యాయం 8వ వచనంలో మనకు ఉంటుంది, దాన్ని నేను చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమందంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పను. ఇది దీన్ని కీవర్డ్స్ అంటారు, అంటే ప్రాముఖ్యమైన వచనంగా మాట్లాడతారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు లోకంలో నాకు సాక్షులుగా ఉంటారు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ లేకపోతే దేశమంతటా, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కారణం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు అని ఇది ఒక కీవర్డ్స్ లాగా చెప్పొచ్చు. అయితే ఈ అపోస్తుల కార్యాలని మనం రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. మొదటి భాగాన్ని చూస్తే యెరూషలేములో చేసినటువంటి సేవ మరియు పేతురు యొక్క పరిచర్య, యెరూషలేము యొక్క సేవ మరియు పేతురు యొక్క పరిచర్య మనకి ఒక భాగంగా కనిపిస్తుంది. రెండో భాగాన్ని చూస్తే అన్యుల దగ్గర చేసినటువంటి పరిచర్య మరియు పౌలు యొక్క సేవ మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రధానమైన డివిజన్స్ అని మాట్లాడుతూ ఉంటారు, దాన్ని 2-fold డివిజన్స్ అంటారు. మరికొంతమంది సౌలభ్యం కోసం
టూ ఫోల్డ్ డివిజన్స్ ని కాస్త త్రీ ఫోల్డ్ డివిజన్స్ కంటే మూడు భాగాలకు విభజించవచ్చు అని మాట్లాడుతుంటారు. ఆ మూడు భాగాలు మనం చూస్తే యెరూషలేములో సంఘ స్థాపన అపొస్తల కార్యాలు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఎనిమిదో అధ్యాయం మూడో వచనం వరకు మనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. యెరూషలేములో చేసిన పరిచర్య లేకపోతే యెరూషలేములో సంఘ స్థాపన సంఘ విస్తరణ అని పిలుస్తూ ఉంటారు మొదటి భాగంగా. రెండో భాగాన్ని మనం చూస్తే ఎట్ ట్రాన్సిషన్ అంటే హింసలు ఉపద్రవాలు హింసలు కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంఘం ఉంది అనేది మనకి అపొస్తల కార్యాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి అపొస్తల కార్యాలు పన్నెండు అధ్యాయం ఇరవై ఐదో వచనం వరకు ఇది రెండో భాగంగా చెప్తూ ఉంటారు. మూడో భాగాన్ని చూస్తే ద జెంటైల్ మిషన్ అంటాం అంటే అన్యుల దగ్గర చేసినటువంటి పరిచర్య ఇది అపొస్తల కార్యాల పదమూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చిట్ట చివరి ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం వరకు మనకి తెలుస్తూ ఉంటుంది. దీన్ని త్రీ ఫోల్డ్ డివిజన్ అంటారు అంటే మూడు భాగాలు విభజించారు. మొదటి భాగంగా ఏమో యెరూషలేములో సంఘ స్థాపన మొదటి అధ్యాయం దగ్గర నుంచి ఎనిమిదో అధ్యాయం మూడో వచనం వరకు మనకు కలప కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం నుంచి పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం వరకు హింసలు ఉపద్రవాల్లో సంఘం ఏ విధంగా విస్తరించింది అనేది మనకు చెప్తూ ఉంటాడు దేవుడు. మూడవ డివిజన్ కనుక మనం చూస్తే అన్యుల దగ్గర చేసినటువంటి పరిచర్య అది పదమూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి వచనం వరకు మనకి తెలుస్తూ ఉంటుంది. దీన్ని త్రీ ఫోల్డ్ డివిజన్ అంటారు. అయితే ఈ అపోస్తల కార్యాల గ్రంథం యొక్క ప్రాముఖ్యతను కనుక మనం అర్థం చేసుకుంటే ఒకటి హిస్టారికల్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే చరిత్రాత్మకంగా సంఘం ఏ విధంగా స్థాపించబడింది ఏ విధంగా విస్తరించుకుంటూ వెళ్ళింది అన్యుల దగ్గరికి ఏ విధంగా పరిచర్య వెళ్ళిపోయింది ఇదంతా కూడా చర్చ్ యొక్క హిస్టరీ మనకి కొత్త నిబంధన గ్రంథంలో మనకి అపోస్తల కార్యాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద హిస్టరీ బుక్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏ విధంగా అయితే ఇస్రాయేల్ చరిత్రను చెప్తుందో సంఘ చరిత్రను ఎంతో కొంత అపోస్తల కార్యాల గ్రంథం చెప్తుంది. కాబట్టి చరిత్రక ఫ్రేమ్వర్క్ అనేది మనకి అపోస్తల కార్యాల గ్రంథంలో తెలుస్తుంది. అదేవిధంగా రెండవ ప్రాముఖ్యతను కనుక మనం చూస్తే డివైన్ వారెంట్ ఫర్ ద జెంటైల్ మిషన్ అంటే అన్యులకు సువార్త ప్రకటించడానికి దైవిక చిత్తానుసారంగా ఏ విధంగా అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళింది ఏ విధంగా అక్కడ సంఘం స్థాపించబడింది అనేది రెండవ అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించవచ్చు. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక మనం చూస్తే అసలు సంఘ స్థాపన ఏ విధంగా జరిగింది సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటి సంఘంలో యొక్క పెద్దలు ఏ విధంగా ఎన్నుకోవాలి హింసలు వచ్చినప్పుడు ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు వ్యక్తులు ఏ విధంగా జీవిస్తూ ఉంటారు ప్రభు కోసం ఈ విధంగా ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ మనకి అపోస్తల కార్యాల గ్రంథంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం కష్టాలు ఎదురైనా చెరసాల్లో వేసినా ప్రభు నిమిత్తం ప్రభు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి సంతోషంగా ఉండాలని తర్వాత సమృద్ధి మనకుంది ప్రభువు నిమిత్తం తర్వాత మనల్ని ఎవరు దేవుని అనుమతి లేని మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేది కూడా మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో అర్థమైపోతూ ఉంటుంది. ఇది అపోస్తల కార్యాల గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంట్రొడక్షన్ లాంటి పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలోకి వెళితే ఈ మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలు ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి. ఈ ఇరవై ఆరు వచనాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇరవై ఆరు వచనాలు మనం మూడు భాగాలు విభజించవచ్చు. మొదటి ఐదు వచనాలు కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మను గురించిన దేవుని వాగ్దానం మనకి అర్థమవుతూ ఉంటుంది. రెండవ ప్రాముఖ్యమైన డివిజన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం ఆయన పరలోకానికి ఆరోహణం అయి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ఆరు నుంచి పదకొండు వచనాలు పన్నెండవ వచనం నుంచి దగ్గర నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చూస్తే అపోస్తలు యోధా యస్కరియోతు స్థానంలో మత్తీయను ఏ విధంగా ఎన్నుకున్నారు ఉద్దేశం ఏంటనేది మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మొదటి భాగంగా మొదటి ఐదు వచనాలు మనం చూద్దాం. ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం గురించి మనం చూడబోతున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని ఇది లోక తన యొక్క ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ థియోఫిల్ అనేది లోక సువార్త మొదటి అధ్యాయం వచనాల్లో కూడా మనకి ఆ పేరు దేవుడు ప్రస్తావించాడు మూడో వచనంలో మొదటి అధ్యాయం మూడో వచనంలో. కాబట్టి ఈ థియోఫిల అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అంట లేకపోతే క్రిస్టియన్ అంటే అతను ఒక క్రైస్తవుడు లోకాకి స్నేహితుడు తనకి ఈ ఉత్తరాలు అపొస్తల కార్యాల గ్రంథం తనకి రాస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు తన పరిచర్యను ఆరంభించిన తర్వాత పరమునకు చేర్చుకునబడిన దినం వరకు నేను నా మొదటి పుస్తకాలు అంటే లోక సువార్త నేను రాశాను అని చెప్తూ మూడో వచనం ఏమంటాడంటే ఆయన శ్రమపడిన తర్వాత నలుబది దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తర్వాత నలభై రోజుల వరకు శిష్యులు కనపడుతూ తను పడిన శ్రమను తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి ఎన్నో విషయాలు వాళ్ళకి బోధిస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం. అంటే
మూడో వచనం కనుక మనం చూస్తే ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి రుజువు మనకు కనపడుతూ ఉంటుంది. లోక అదే అంటాడు, ఆయన శ్రమ పొంది తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అనేక మంది కనపడ్డాడు. కనపడి అనేకమైన దేవుని రాజ్య విషయాలు వాళ్ళకి మరలి ఆయన బోధించాడు, టీచ్ చేశాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి అలాగే లేడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి నిదర్శనంగా మనకు కనపడుతూ ఉంటుంది. 4వ వచనాన్ని మనం చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదరనెను. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మల గురించి తన శిష్యులకి మరలా జ్ఞాపకం చేస్తున్నారు. గత తరగతుల్లో మనం చూసాం యోహాను సువార్త 14:15-16 యేసుక్రీస్తు ప్రభు వారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యులను నడిపిస్తూ ఉంటాడు, నా నామం పేరట వస్తాడు, కాబట్టి నేను నా ఉద్దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు, మిమ్మల్ని పాపాల నిమిత్తం, నీతి నిమిత్తం, తర్వాత దేవుని యొక్క రాకడ కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యతలోనికి మనల్ని పెంచుతూ ఉంటాడు అని పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం తండ్రి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఇస్తూ ఉంటాడు. దాన్నే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే ఈ మాటలు, తను మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మహిమదేవంతో ఉండి ఈ మాటలు తన శిష్యులతో చెప్తున్నారు. మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ఒకళ్ళు కష్టాలు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనుకుంటారేమో, కానీ డోంట్ లీవ్ ద జెరూసలేం, యెరూషలేమును మీరు విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టకపోగా మీరు ఏం చేయాలంటే, తండ్రి ఏదైతే వాగ్దానం మీకు చేశాడో ఆ పరిశుద్ధాత్మ దేవుని కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, వెయిట్ చేయండి, తండ్రిని మీరు అడగండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడు, సదాకాలం యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాడు, కాబట్టి ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి. అంతమాత్రమే కాదు, మరలా యోహాను యొక్క పరిచర్యను జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను మీకు నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు, నేను మీకు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుతారంటున్నారు. బ్యాప్టిజం అంటే దాని అర్థం నీళ్ళలో ముంచడానికి కాదులే, కానీ ఏ విధంగా అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తితో మీరు జీవిస్తారు. కాబట్టి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ లీవ్ అండ్ విట్నెస్ ఫర్ హిమ్. పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో మనం ఆయనకు సాక్షులుగా ఉంటాం, మరియు యేసుక్రీస్తు ప్రభువు కోసం నమ్మకంగా మనం జీవించగలుగుతాం. అందుకని యేసు ప్రభువు అన్నారు, మీరు తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకుని ఉండండి. కాబట్టి శిష్యులు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కోసం వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. పాత నిబంధనలో గత తరగతిలో మనం చూసాం పరిశుద్ధాత్మ దేవుడు ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు, అంటే కమ్ అండ్ గో మినిస్ట్రీ అంటాం. ఆయన ఆది నుంచి ఉన్నాడు. పాత నిబంధనలో చూస్తే అంతటి సౌలు ఆత్మచేత ప్రేరేపించబడ్డప్పుడు, లేకపోతే దావీదు ఆత్మచేత ప్రేరేపించబడ్డప్పుడు, సంసోను ఆత్మచేత ప్రేరేపించబడ్డప్పుడు, వాళ్ళు మంచిగా బ్రతికినప్పుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు చెడ్డగా బ్రతికినప్పుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కమ్ అండ్ గో మినిస్ట్రీ. బట్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, ఇది కమ్ అండ్ గో మినిస్ట్రీ కాదు, ఎల్లప్పుడూ మీతో ఉండటానికి, సదాకాలం మీతో ఉండటానికి, యుగ సమాప్తి వరకు మీతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మీరు దానికోసం కనిపెట్టుకుని ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి భాగం. రెండో భాగంగా చూస్తే 6వ వచనం దగ్గర నుంచి 11వ వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణం గురించి మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూస్తే 6వ వచనంలో, కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునేట మీ పని కాదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దృక్పథం అంతా ఈ భూ సంబంధమైన విషయాల మీద ఉంది. శిష్యులకి యేసు ప్రభు వారు మరణాన్ని చూశారు, యేసు ప్రభు వారి యొక్క బోధలు విన్నారు, యేసు ప్రభు వారు ప్రాణాన్ని పెట్టడం చూశారు, యేసు ప్రభు వారు తిరిగి లేవటం కూడా వాళ్ళు చూశారు. అయినప్పటికీ వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, మేము రోమా పౌరసత్వం యొక్క రోమా బానిసత్వంలో బ్రతుకుతున్నాం, మగ్గిపోతున్నాం, ఐగుప్తు బానిసత్వం నుంచి మా పితరులు విడిపించినట్టుగానే మోషే నాయకత్వంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నాయకత్వంలో రోమా బానిసత్వం నుంచి విడిపించబడతా ఉంటే మళ్ళీ ఇస్రాయేలీకి రాజ్యం వస్తుందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఈ శారీరకమైన విడుదల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ శారీరకమైన స్వేచ్ఛను గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇస్రాయేలీకి రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అమాయకంగా యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఇంకా ఆయన వాళ్ళకి ఏం చెప్పలేదు. ఆయన మళ్ళీ తను పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు వెయిట్ చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 7వ వచనంలో, మీరు కాలాల సమయాలు మీ చేతిలో ఉంచుకోవటం మీ పని కాదు, తండ్రి చూసుకుంటాడు. మీ పని ఏంటంటే 8వ వచనం అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, కనుక మీరు యెరూషలేములోను సమరయ దేశములందంతటను భూదిగంతాల వరకును
నాకు సాక్షులు ఇందురని వారితో చెప్పెను. ఈ వచనాన్ని కనుక మనం చూస్తే 8వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాం అంటానికి నిదర్శనం మన జీవితం శక్తితో శక్తి కలిగి ఉంటుంది. మన సాక్ష్యం శక్తి కలిగి ఉంటుంది. మన ప్రవర్తనలో శక్తి కనపడుతుంది. ఎట్లా దేవుడే ఉన్నాడో నాకు సాక్షులుగా ఉంటారు. నాకు సాక్షులుగా ఉండాలంటే మీరు మీ అంతటి మీరుగా నాకు సాక్షులుగా ఉండలేరు. హింసలన్నా భయపడతాం, శ్రమలన్నా భయపడతాం, టెంప్టేషన్కు లొంగిపోతాం, భావోద్రేకాలకు లోనవుతాం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ఆ వ్యక్తి అంట శక్తి కలిగి బ్రతుకుతాడంట. పరిశుద్ధాత్మ మీరు నింపబడతాడు. నింపబడినప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు. ఎందుకోసమంటే మీరు మీలో శక్తి ఉంటుంది, దైవికమైన శక్తి ఉంటుంది. దేనికి ఎదర్రు, దేనికి బెదర్రు. పొటెన్షియల్గా బ్రతుకుతారు, రోషం కలిగి బ్రతుకుతారు. ప్రాణాలు పోతున్నా, హింసలు వస్తున్నా, తలలు నేల రాలిపోతున్నా మీరు భయపడరు. కారణం ఏంటంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారంట, ఆయన కొన్ని పేర్లు చెప్పాడు చూడండి. యెరూషలేములో సాక్షులుగా ఉంటారు. యెరూషలేము అంటే లోకల్ ఏరియా. యెరూషలేము దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి వేరొక దేశం వస్తుంది, యోధయా. అంటే యెరూషలేము మనం ఊరు అనుకుంటే యోధయా మన యొక్క జిల్లాగా చెప్పొచ్చు, సమరయ మన రాష్ట్రంగా చెప్పొచ్చు, దేశం అన్నంతట భూదిగాంతాల మట్టుకు. అంటే ఆయన ఎక్కడి నుంచి మాట లోకల్లో స్టార్ట్ చేసి, అంటే యెరూషలేము మన సొంత గ్రామంలో మనం సాక్షులుగా బ్రతుకుతాం. సొంత గ్రామం దగ్గర నుంచి మండలం, జిల్లా లెవెల్ వరకు మనం ప్రభు పరిచయం చేయగలుగుతాం, ప్రభుకు సాక్షులుగా ఉంటాం. జిల్లా తర్వాత రాష్ట్రీయ వరకు ప్రభు సాక్షులుగా మనం బ్రతుకుతూ ఉంటాం. అక్కడి నుంచి ప్రతి రాష్ట్రానికి మనం సువార్త ప్రకటించి దేశం మొత్తంలో ప్రభు యొక్క సాక్షులుగా మనం బ్రతుకుతాం. భూదిగాంతాల మట్టుకి అంటే ప్రపంచ నలుమూలల వరకు, భూమి ఈ కొలనూలు మొదలుకొని ఆ కొలనూలు వరకు ప్రభు యొక్క సాక్షులుగా మనం బ్రతుకుదాం. అంటే సువార్త పరిచర్య లోకల్లో ప్రారంభించాలి. లోకల్ దగ్గర నుంచి తర్వాత స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి భూదిగాంతాల మట్టుకు వెళ్ళాలి. నేటి దినాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఎక్కడికో వేరే ఫారిన్ దేశం వెళ్ళిపోయి ఏదో సేవ చేయాలని తాపత్రయపడతా ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి విలియం కేరీలాగా నిన్ను భారతదేశం వెళ్ళి సేవ చేయి, లేకపోతే ఇంకొక డేవిడ్ బ్రెయినర్డ్ లాగానో, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వ్యక్తుల ద్వారానో ఆఫ్రికా అడవుల మధ్యకి మనల్ని పంపించి వెళ్ళ ఉన్నప్పుడు ప్రత్యేకమైన దర్శనం ఉంటే వెళ్ళొచ్చు. బట్ కొంతమంది వాళ్ళ దురుద్దేశాలను లోపల దాచుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సొంత గ్రామాన్ని పట్టించుకోరు, సొంత జనాంగాన్ని పట్టించుకోరు, లేకపోతే బంధువులు పట్టించుకోరు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో చేయాలని ఉవ్విళ్ళుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడా చేయలేరు, అక్కడా చేయలేరు. దేవుడే ఉన్నాడంటే మొదట జెరూసలేం, నువ్వు ఉంటున్న నివసిస్తున్న ప్రాంతంలో సేవ స్టార్ట్ చేయి, నా సాక్షిగా ఉండు. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మీరు రాష్ట్రీయ దగ్గర నుంచి దేశీయ లేకపోతే ప్రపంచం అంతా కూడా మీరు సువార్తను ప్రకటిస్తారు. మీది మీ శక్తి ద్వారా కాదు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి నాకు సాక్షులుగా మీ లోకల్లో ఉంటారు, తర్వాత మీ రాష్ట్రంలో ఉంటారు, మీ దేశంలో ఉంటారు, భూదిగాంతాల మట్టికి మీరు నా సాక్షులుగానే బ్రతుకుతారు. కారణం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని యేసు ప్రభువు మరలా వారు గుర్తుచేసి ఆయన ఆరోహణమైవటం మనం చూస్తూ ఉంటాం 9వ వచనంలో. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనుపోబడెను. ఈ ఆయన ఆరోహణం అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణం, ద అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం గురించి మనం ధ్యానిస్తాం, యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి ధ్యానిస్తాం, పరిశుద్ధాత్మ గురించి కూడా మనం ధ్యానిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ గురించి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం పెద్ద పట్టించుకోం. ఆయన ఆరోహణ వల్ల ఏం జరిగిందో మనం అర్థం చేసుకోలేం. వాస్తవానికి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ వల్ల మనకేం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ద సన్ ఆఫ్ గాడ్ వెంట్ టు హిస్ హోమ్, తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. యోహాను సువార్త 14:2-3 మనం చూస్తాం. అంటే ఆయన తన తండ్రి ఇంటికి వెళ్ళాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ నాట్ అవర్ హోమ్. ఇది మన సొంత స్థలం కాదు. మనం పరదేశులుగా ఉన్నాం ఈ భూమి మీద, యాత్రికులుగా ఉన్నాం ఈ భూమి మీద. ఇట్ ఈజ్ వెరీ టెంపరీ, ద లైఫ్ ఈజ్ వెరీ టెంపరీ. మన జీవితం ఈ భూమి మీద తాత్కాలికమైందే అని యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడే లక్ష్యాలు పెట్టుకొని ఈ భూ సంబంధమైన వాటి మీద బ్రతుకుతూ ఉంటే యేసు ప్రభువు యొక్క ఆరోహణను మనం గుర్తించుకొని ఏమనుకోవాలంటే, ఈ భూమి మీద నేను కొంతకాలమే ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు, తను పునరుద్ధాన శరీరంతో తిరిగి మహిమ దేహంతో తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఈ భూమి మీద లేడు. మహిమ దేహంతో లేచిన తర్వాత 40 రోజుల వరకు శిష్యులు కనపడ్డాడు, తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇట్ ఈస్ ద టెంపరీ లైఫ్. ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికమైందేనని యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ మనకి తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు తన తండ్రి ఇంటికి వెళ్ళి మన కోసం గృహాలు సిద్ధపరుస్తున్నారు, మనల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆయన ఆరోహణ మనకి ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికమైందని గుర్తు చేస్తుంది. మనకి శాశ్వతమైన గృహాలు పరలోకంలో ఉన్నాయి. అది మనకి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ తండ్రి దగ్గర మనం ఉంటామని
జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇది మొట్టమొదటి విషయం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆరోహణం ఏం చేసిందంటే, యేసు ప్రభు వారు చేసిన పనంతటిని కూడా ఆయన తన తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళిపోయి రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు, అంటే ప్రజెంట్ చేస్తున్నాడు తన రక్తాన్ని చేతబట్టుకొని. హెబ్రీయుల రాసిన పత్రికలు మనం చూస్తాం 9వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 12 నుంచి 14, 19 వచనాలు మనం చూస్తే ఆయన అందరికీ చాలిన ఒకే బలిని అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చేతబట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ భూమి మీద అప్పగించిన పని అంతటిని నెరవేర్చి తను చేసిన పనిని ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ప్రజెంట్ చేస్తున్నాడు. అంతేకాదు మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది రెండవ విషయంగా మనం పరిగణించాలి. అంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. హోలీ ప్రధాన యాజకుడిగా మన నిమిత్తం ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. మనకు ఒక నిశ్చయత ఉంది ఎవరిని బట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం, ఎవడైనా నువ్వు పాపం చేస్తే యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి దగ్గర మనకున్నాడు. అంటే మనందరి కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తండ్రి మనల్ని అపిత్రతలో నుంచి, పాపంలో నుంచి, జిగట ఊబిలో నుంచి లేవనెత్తా ఉంటాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ప్రార్థనలు బట్టి తండ్రి ఆ ప్రార్థనలు ఆలకించి మనల్ని వాటన్నిటిలో నుంచి విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మహిమదేహంతో పరలోకం వెళ్ళాడు, నేను కూడా మహిమదేహంతో పరలోకం వెళ్తాను. ఎందుకోసం అంటే పరలోక రాజ్యంలో దేవుడు ఆత్మరూపంలో ఉంటాడు, దేవదూతలందరూ ఆత్మలోపలు ఉంటారు. ఒక యేసుక్రీస్తు ప్రభు వారే ఆత్మ శరీరం కలిసిన ఒక పునరుద్ధాన దేహంతో, మహిమదేహంతో ఆయన ఉంటాడు. కాబట్టి మనం పరలోకం వెళ్ళినప్పుడు, తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు మనల్ని ఏదో గ్రహాంతరవాసులుగా వాళ్ళు చూడరు. ఆయన జ్యేష్ఠుడిగా తండ్రి దగ్గర వెళ్ళాడు, ప్రథమ ఫలంగా లేపడ్డాడు. కాబట్టి మనలందరినీ కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. మనకు కూడా ఆ పునరుద్ధాన దేహాలు ఆయన సంతరింపజేసి ఆయనలాంటి దేహంతో మనం పరలోక రాజ్యం ప్రవేశిస్తామనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆయన ఎంతో మహింపరచబడ్డాడు, కాబట్టి మనకు కూడా ఆ మహిమనిస్తారు. పొజిషనల్ ట్రూత్ అనేది ఉంది. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకు పంపించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించిన పరిచర్యను కొనసాగింప చేయటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆయన రెండోసారి రావటం కోసం ఆయన ఆరోహణం అయ్యాడు. కాబట్టి ద సన్ ఆఫ్ గాడ్ విల్ కమ్ బ్యాక్, సెకండ్ కమింగ్, వీ షాల్ సీ హిమ్. ఆయన మనం చూస్తాం, ఆయన రెండోసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు అర్థమయ్యే సంగతులు. కాబట్టి యేసు ప్రభు ఆరోహణం అయినప్పుడు అంట ఆకాశం తెరవబట్టం, ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినబట్టం, మీరు గలీలయ వాసులారా మీరు ఎందుకని ఇలా చూస్తున్నారు, ఏ రీతిగా అయితే ఆయన పరమమునకు చేర్చుకుని పోతున్నాడో ఆ రీతిగా ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. మీరు అందరూ చూస్తుండగా ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. కాబట్టి మీరు డోంట్ వరీ, మీరేం బాధపడాల్సిన పని లేదని ఒక వాగ్దానం కూడా అక్కడి నుంచి రావటం మనం చూస్తూ ఉంటాం. ఇది రెండో భాగం. మూడో భాగాన్ని కనుక మనం చూస్తే అపొస్తలుల కార్యాలు ఈ మొదటి అధ్యాయంలోనే 12 నుంచి చిట్ట చివరి వచనం వరకు కనుక మనం చూస్తాం. అప్పుడు వారు ఒలీవలం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్ చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారెవరనగా, ఒకటి పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ్యి, మత్తయ్యి, అల్ఫై కుమారుడు యాకోబు, జొలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధాను వారు. వీరందరూ, వీరితో కూడా కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అని మరియా, ఆయన సహోదరులు ఏకమనస్తో ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టుకోండి, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పిన మాటలు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అదే రీతిగా ఆ శిష్యులందరూ, వారితో పాటు కొంతమంది స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్కకుండా ఒక మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు 15వ వచనం చూస్తే, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, అంటే 120 మెంబర్స్ ఆఫ్ డిసైపుల్స్ అనమాట. ఈ 12 మంది మాత్రమే కాదు, యోధేశ్వరుడు చనిపోతాడు తర్వాత ఈ 11 మందితో పాటు అనేక మంది వాళ్ళతో ఉన్నారు. మొత్తం 120 మంది శిష్యులు అక్కడ ఉన్నారంట. ఈ 120 మందిలో కూడా పేతురు నిలబడి ఒక ప్రపోజ్ చేస్తున్నాడు. ఏమనంటే, యోధేశ్వరుడు చనిపోయాడు, 12 మందిలో ఒకటిగా లెక్కించబడ్డప్పుడు చనిపోయాడు. అతని చనిపోయిన స్థలం ఏ విధంగా చనిపోయాడు అంటే, అది రక్తభూమిగా దాన్ని పేరు పెట్టారు. తన నడిమి బద్దలైపోయింది, చెట్టుకు ఉరేసుకున్నాడు, ఆ తాడు కూడా తెగిపోయి ఆ పేగులు బయటకు వచ్చి నడుమంతా బద్దలైపోయింది. ఈ విధంగా అతి క్రూరంగా తను చనిపోయాడు. తను చనిపోయిన భూమిని రక్తభూమి అని పేరు పెట్టారు, ఎక్కిల్దామా అని పేరు పెట్టారు, అఖిల్దామా అని. కాబట్టి యోధేశ్వరి స్థానంలో ఒక వ్యక్తి మనకు కావాలి. ఆ వ్యక్తిని మనం ఎలా ఎన్నుకోవాలంటే, ఆ వ్యక్తి గురించి కొన్ని ఎలా ఎన్నుకోవాలనే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అక్కడ చెప్తారు. 21 నుంచి 22 వచనాలు మనం చూస్తే, కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్ష్యం చేయటం ఆవశ్యకమని చెప్పాను. అంటే
అపోస్తులుగా పిలవబడాలి అంటే అపోస్తులతో పాటు లెక్కించబడాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని పేతురు చెప్తాడు, ప్రపోజ్ చేస్తాడు. ఏంటి ఆ క్వాలిఫికేషను? మొట్టమొదటి క్వాలిఫికేషన్ చూస్తే యోహాను బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క పరిచర్య తెలిసి ఉండాలి. బాప్తిస్మ యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన పరిచర్యొక్క ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా ఆ పరిచర్య యొక్క ఉద్దేశం తెలిసి ఉండాలి. రెండవది 12 మందిలో కాకపోయినా ఈ 120 మంది సహోదరులు ఉండాలి, 120 మంది శిష్యుల్లో ఉండాలి. ఈ 120 మంది కాక బయట వాళ్ళు కాదు. కాబట్టి ఒకటి బాప్తిస్మ యోహాన్ పరిచర్య తెలిసి ఉండాలి అపోస్తులు అవడానికి, రెండు అపోస్తులు అవడానికి 120 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండాలి, మూడోది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని కళ్ళతో చూసి ఉండాలి, ఐ విట్నెస్ అన్నమాట, సాక్షిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన దేహాన్ని వాళ్ళు చూస్తుండాలి, అంటే యేసు ప్రభువారి మరణం తెలియాలి, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం కూడా తెలియాలి. ఇది మూడో క్వాలిఫికేషన్. నాలుగో క్వాలిఫికేషన్ చూస్తే అపోస్తులను పిలవబడటానికి మిరకిల్ చేయాలి, అద్భుతాలు చేయాలని కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరిని పడితే వాళ్ళు మనం అపోస్తులను. పేతురు చెప్పిన ఆ లక్షణాలను బట్టి బాప్తిస్మిచ్ యోహాన్ పరిచర్య దగ్గర నుంచి యేసు ప్రభువారి మరణం, యేసు ప్రభువారి యొక్క పరిచర్య, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం, ఆ 120 మంది శిష్యుల్లో ఒక శిష్యుగా ఉన్న వాళ్ళనే అపోస్తులు అంటాం, మిగతా ఎవరిని కూడా అపోస్తులు అన్నాం. కాబట్టి అక్కడ ఇద్దరున్నారంట. ఆ ఇద్దరు పేర్లు ఎవరంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఇద్దరున్నారు. అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబ్బ అనబడిన ఏసేపు, మత్తియ అని ఇద్దరు నిలబెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి సీట్లు ఎత్తే ఒక అతని పేర సీట్ వచ్చింది. ఆ పేరు ఎవరిదంటే మత్తియ. మత్తియ పేరట సీటు రావటం, కాబట్టి మత్తియని ఆ 12 మందిలో ఆ యోధేశ్వరి స్థానంలో ఒకటిగా వాళ్ళు ఎన్నుకోవటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రాసెస్ని ఆధారం చేసుకొని అనేక మంది చీట్లు వేసే ప్రాసెస్, పెళ్లి చేసుకోవడానికి 4-5 పేర్లు పెట్టుకుని సీట్లు వేస్తున్నారు, లేకపోతే సేవ చేయడానికి సీట్లు వేస్తున్నారు. ఇది దేవుడు ఆమోదించిన పద్ధతి. వాస్తవానికి ఇది పేతురు ప్రోద్బలాన్ని బట్టి ఎన్నుకున్న విధానమే కానీ తర్వాత ఈ మత్తియ చేసిన పరిచర్య గురించి లేఖనాల్లో మనకు కనపడదు, ఎక్కడ అపోస్తల కార్యాలు కూడా మనకి ఇది కనపడదు. అంటే దేవుడు ఆమోదించని పద్ధతిని పేతురు ఇక్కడ ప్రవేశపెట్టాడని చాలామంది బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే 12 మంది ఉన్నారు, వాస్తవానికి 12 మందిలో పౌలుని 12వ వ్యక్తిగా దేవుడు ప్రమోట్ చేశాడు, కానీ ఈ మత్తియాను దేవుడు అపోస్తులుగా ప్రమోట్ చేయలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పౌలు చేసిన పరిచయం మనకు తెలుసు, పౌలు యొక్క ఉద్దేశం మనకు తెలుసు, అపోస్తులను పిలవబడటానికి దేవుడు తనకి స్పెషల్ రెవల్యూషన్గా తన పరిచర్యను, తన మరణాన్ని, తన పునరుద్ధానాన్ని అతనికి ఒక స్పెషల్ రెవల్యూషన్గా, స్పెషల్ అపోస్తులుగా మనకి పౌలు మనకి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మత్తియాను గురించి, ఆయన చేసిన పని గురించి మనకి తెలీదు. కాబట్టి దేవుని చిత్తానుసారం కాకుండా ఎన్నుకున్న ఒక పద్ధతి అని అనేక మంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మత్తి యొక్క దేవుని కోసం చేసిన సేవ ఎక్కడ కూడా మనకి అపోస్తల కార్యాలు కూడా ఎక్కడ కనిపించదు. కాకపోతే 12 నెంబర్ 12 కనపడటం కోసం పేతురు మిగతా శిష్యులు ఈ విధంగా చేశారని కొంతమంది బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అపోస్తులని పిలవబడాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఎవరన్నా ఈ రోజుల్లో పేరు పెట్టుకుంటే అపోస్తులని మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే నీకు బాప్తిస్మ యోహాను పరిచర్య తెలుసా, చూసావా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను, ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని చూసావా, ఈ 12 మంది శిష్యులు నువ్వు ఉన్నావా, ఉంటే 2000 సంవత్సరాలు చాలా బ్రతుకుతున్నావు, కాబట్టి నువ్వు అపోస్తులు ఉండడానికి అర్హుడు కాదు. అపోస్తులు అనేవి దేవర్ ద ఫైనీర్స్, యేసుక్రీస్తు ప్రభువారి చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడి పంపబడిన వారు వాళ్ళు. వాళ్ళని మనం అపోస్తులు అంటాం. యోధేశ్వరియోతు ఆ యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టుకొని తను ఆత్మహత్య చేసుకోవటం చాలా విచారించదగిన విషయం. కాబట్టి మనం నేర్చుకున్న పాఠంలో కనుక మనం చూస్తే, ఒకటి యేసు దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి, కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా బ్రతుకుతాడు చూస్తున్నాం. ఆయన భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటాం. మన లోకల్ దగ్గర నుంచి పరిచయం ప్రారంభించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ మనకు వచ్చాయనేది కూడా మనం చూసాం. ఆ బెనిఫిట్స్ అన్ని దేవుడు మన నిమిత్తం దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. తెల్లవంచండి. పరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామని బట్టి 104 స్తోత్రాలు. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మేము ప్రారంభించుకోవడానికి, మొదట దేవంతా కూడా ప్రభు ప్రారంభించడానికి మీరు సహాయం చేశారు, ధ్యానించడానికి కృప చూపించారు. నాయన మరి మీరు ఏ విధంగా ఉద్దేశంతో అయితే పరిశుద్ధాత్మ దేవుని భూమి మీద పంపించారు, ఆ ఉద్దేశం బట్టి ప్రభు మేము పొందుకొని ప్రభు బ్రతకడానికి మీరు సహాయం చేయండి. నాయన మరి నీ కార్యాలు చేయడానికి ప్రభు మాకు శక్తి కావాలంటే అది మా సొంత శక్తి చేత కాదని, కేవలం మీరిచిన ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే మేము నీ సాక్షిగా బ్రతుకుతామని మీరు తెలియజేసిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మేము ఉంటున్న స్థలాల్లో నీ కొరకు మేము నిలబడటానికి మీరు సహాయం చేయమని, మీ యొక్క ఆరోహణం ద్వారా పొందుకోవాల్సిన బెనిఫిట్స్ అని మీరు మాకు అనుగ్రహించండి. ఈ లోకం మాకు తాత్కాలికమైందనని, శాశ్వతమైన లోకం పరలోక రాజ్యంలో ఉందని, అయ్యా మీరు చేసిన పని అంతటిని మీరు రిప్రజెంట్ చేశారు, మా కోసం పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించారు, రెండోసారి మా కోసం రాబోతున్నారు, ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రభా నీ కొరకు మేము ఎదురు చూడటానికి మీరు సహాయం చేయండి. మీరు అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.